हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। चुक्कूर टमाटो कूर एला चेयालो चूपेतानु अंडी। चुक्कूर मनकु चुक्कूर वट्टी दोंडिते पुलुवगा उंटदि, टमाटा वेस्ते पुलुपु तग्गुतदि। मंचि कांबिनेशन कर्री अंडी। ओकेना, चुक्कूर रेंडु कट्टलु चुक्कूरकु रेंडु टमाटोलु तीसुकुन्ना, रेंडु पच्चि मिरपकायलु, उल्लिगड्ड। इंका मनमु चुक्कूर वाटर पोसि शुभ्रंगा कडुक्कोवालंडि। ओकेना, इप्पुडु मुंदुगा स्टव् वेलिगिंचुकोवालि। ఇప్పుడు గిన్నె వేడాక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి। నూనె వేడాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। చూడండి, జీలకర్ర వేగానే చిటపట నడుస్తుంది, అంత బాగా నూనె కాగలండి। తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి। మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి, అదేంటంటే మీ మొహం పాలకూరలో టమాటా వేస్తారా అని చెప్పారు। కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరండి, అది హెల్త్ని బట్టి ఉంటుంది అని నేను అనుకుంటున్నా। ఒకవేళ కిడ్నీలో స్టోన్స్ ఉంటే పాలకూర టమాటా వండరు అది నాకు తెలుసు। హెల్త్ బాగున్న వాళ్ళు తినొచ్చు, మేమైతే తింటామండి। ఇక హెల్త్ ఇలా బాగాలేని వాళ్ళు ఓన్లీ పప్పు పాలకూర వండుకోవచ్చు, లేకపోతే పప్పు టమాటా వండుకోవచ్చు। టమాటా కొంచెం తక్కువ చేయాలి అది నాకు తెలిసింది। ఇంకా మీకు ఎవరైనా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ ఫారంలో తెలియజేయండి। నేను కరెక్టే వండినా లేకపోతే తప్పే వండినా ఎలా చేయాలో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేనేం ఫీల్ కాను। ఓకే, ఇప్పుడు ఉల్లిగడ్డలు ఇలా ఉడికినాయి కదా, ఉడికినాక చుక్కకూర వేసుకోవాలి। తోటకూర మనము ఎప్పుడైతే తోటకూరనే రెగ్యులర్గా వాడతాం కాబట్టి తోటకూర అయినా వస్తుంది, కానీ ఇది చుక్కకూర ఫైబర్ ఎక్కువ ఉంటుందండి చుక్కకూరలో, చాలా మంచిది। వండరాని వాళ్ళు గబ్బులు స్కిప్ చేసేస్తారు, కానీ చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుందండి। ఇలా వండి చూడండి, ఇంకా సాదంతో వేసుకోవాలి, సాదం జరిగి ఉడికిపోతే। ఓకేనా, ఒకసారి కలుపుకుందామండి। ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం, అలాగే పసుపు వేసుకుందాం। ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందామండి। చూడండి ఎంత జల్దీ ఉడికిందో, 2-2 నిమిషాలలో ఉడుకుతుందండి। గోంగూర కలిపి చాలా టేస్ట్ అండి, చాలా బాగుంటుంది, పులిపుల్లగా కారం కారం వల్ల బాగా పుల్లగా ఏమి ఉండదు, టమాటా వేస్తున్నాను కాబట్టి। అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి। చూడండి వాటర్ కూడా అందులోనే వస్తుంది, అన్ని కూరల లెక్కనే ఈ కూర, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది। చింత చిగురు మనం అన్ సీజన్లో తింటాం కదా, అంత బాగుంటుంది అన్ సీజన్ కాదు, సీజన్ బట్టి తింటాం చింత చిగురు। చింత చిగురుకు బదులు ఇలా చుక్క కూర వండుకోండి, సేమ్ టేస్ట్ ఉంటాయి। ఇప్పుడు కూర ఇలా దగ్గర పడి సైడ్లకి ఆయిల్ తెలినప్పుడు మనం టమాటా వేసుకోవాలి। 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటా వేసుకోవాలి, ఇలా బాగా కలుపుకోవాలి, కలుపుకొని మూత పెట్టాలి।